ఫ్రెండ్స్ ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే కోడికి ముందు బాడీ మెయిన్ బాడీ కావాలి మనకి ఆ బాడీ రావాలంటే తక్కువ రోజుల్లో ఎలా రావాలి పెద్ద పెద్ద దొడ్డులు అయితే మామూలుగా ఇంజక్షన్ల ద్వారా రప్పిస్తారు ప్లస్ ఫ్రెండ్స్ మనమైతే నాటుగా మనం ఫుడ్ పెడితే ఎలా వస్తుంది బాడీ అనే దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడికి బాడీ ఎలా రావాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు కోడికి బాడీ ఎంత అవసరం అంటే, బాడీ అనేది కత్తియాత తగిలిన నిలబడాలి అనుకోవడానికి మనకు బాడీ అనేది అవసరం. సో కొంతమంది ఏం చేస్తారంటే బాడీ లేకపోయినా బలం లేకపోయినా పంది వేసేస్తారు, పోయిన తర్వాత బాగా పోయిందని అనుకుంటారు. సో మనం అలా కాకుండా బాడీ అనేది ఉంటే మనకి కత్తి దెబ్బ తగిలినా సరే ఆగటానికి ప్రయత్నిస్తుంది అది. సో అలాంటి బాడీ మనకి రావాలంటే మనం ఏమి ఆహారం ఇవ్వాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందు బాడీ లేని కోడి ఎలా ఉందో నేను చూపిస్తాను, బాడీ ఉన్న తర్వాత కోడి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఇమేజెస్ చూపిస్తాను, చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్, అయితే ముందుగా కోడి పుంజుకి బలమైన ఆహారం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైనా జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకుంటారు అలాగా ముందుగా ఏం పెట్టాలంటే, ఉదయం పొద్దున్న కోడి దాన్ని జాగ్రత్తగా పెంచగలను అనుకున్న వాళ్ళు దీన్ని పాటించండి. ఫ్రెండ్స్, ముందుగా కోడి పుంజుకి ఆహారం అనేది ఎంత ముఖ్యమంటే, పొద్దున్నే 7 గంటలకి మనం నైటు 10 పిక్కలు బాదం పిక్కలు 10 పిక్కలు నానబెట్టి నైట్ పడుకునేటప్పుడు పొద్దున్నే 7 గంటలకి తీసేసి తొక్క తీసేసి మనం 10 పిక్క కోడికి పెట్టాలి. కోడికి పెట్టే ముందు మనం ఒక పని చేయాలి, ముందుగా కోడికి నోట్లో మనం వాటర్ అయి కొట్టి దాని జోమ్ తీసేయాలి, మనం వేలు పెట్టి తీయాలి. ఫ్రెండ్స్, ముందుగా ఆ పని చేయండి. అది చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కోడిని వదిలేసి తర్వాత పిక్క పెట్టండి. ముందుగా పిక్క దానికి అలవాటు లేనప్పుడు ముందు నోట్లో తోసేయండి 10 పిక్క. తర్వాత ఒక 2 రోజులు పోయిన తర్వాత మీరు అవసరం లేదు పెట్టక్కర్లేదు, అదే తినేస్తే. తర్వాత 11 గంటలకి లేకపోతే 11 గంటలు 12 గంటలలోపు ఉడకపెట్టిన గుడ్డు లోపల సొన తీసేసి వేయచ్చు. సాయంత్రం 4-3:30 లోపు మనకి 3 వేళ్ళకి కైమ, 3 వేళ్ళకి ఎంత వస్తుందో అంత సరిపడ కైమ ముందు మనం కడిగేసి అల్లం వెల్లుల్లిపాయి చిటికెడు పసుపు వేసి కొంచెం వాటర్ లేకుండా దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత అది ఎలా వస్తుందో నేను చూపిస్తాను ఆ వీడియో కూడా. సో మనం అది ఎన్నింటికి పెట్టాలంటే 4-3:30 లోపు కైమ దాన్ని బాయిల్ చేసి పెట్టేస్తే అది తినేస్తే. సాయంత్రం చీకట పడిపోయిన తర్వాత 8:30కి 7:30కి పొడిచోళ్ళు. ఈ పొడిచోళ్ళు అన్నది మనం మధ్యాహ్నం నానబెట్టేసి 12 ఆ టయానికి నానబెట్టి సాయంత్రం 7:30 ఆ టయానికి మనం ఆ వాటర్ అనేది వంచేసి దానికి పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఇలాగా ఒక్క 20 రోజులు మనం కోడికి పెడితే కోడి ఊహించిన రీతిగా బాడీ వస్తుంది, బలాలు ఉంటుంది కోడి,
కోడి పుంజు గట్టిగా కొట్టినా ఆ బలాల మీద ఎదుటి కోడి చనిపోయే సూచనలు అయితే కనపడతాయి. సో మనకు నచ్చిన కోడి పుంజుకు అనే దానికి ఇలాంటి ఫుడ్ మనం పెట్టాలి ఫ్రెండ్స్. కన్ఫామ్గా ఇలా చేస్తే 20 రోజుల్లో మనకి కోడి పుంజు ఊహిన రీతిగా బాడీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కత్తి దెబ్బ తగిలిన తర్వాత ఎప్పుడు అయినా సరే కోడి పుంజుకి తర్వాత కూడా మానిపోయే సూచనలు ఎక్కువగా కనపడతాయి మనం ఇలాంటి ఫుడ్ ఇచ్చిన కోడి పుంజుకైతే. సో దీన్ని గమనించి మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కోడి పుంజులు అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబర్ మై ఛానల్.